ఇటుగా మీద ఇటుగా పేర్చి బీఆర్ఎస్ పార్టీని జిల్లా మొత్తం పటిష్టం చేసి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మేయర్లు ప్రతి ఒక్క గ్రామం మొత్తం బీఆర్ఎస్ పార్టీ గులామీమయమే ఉన్నది. మీరు ఎంత దీన్ని విఘ్నం చేయాలని ప్రయత్నించినా కుదరదు. ఒక ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కూడా ఓడిపోయినా కూడా జెడ్పీ చైర్మన్ ఇచ్చినా కూడా గౌరవనీయులు కనకే గారికి తృప్తి లేదు. జెడ్పీ చైర్మన్ చేస్తుంటేనే ఎమ్మెల్యే గారి సోదరుని తీసుకొని ప్రభుత్వం నడుపుకోవాలి కదా. నీకు టికెట్ ఇచ్చేదాకా కూడా ఓపిక లేదు, మళ్ళీ ఎలక్షన్ దాకా కూడా ఓపిక లేదు. పోతి ఆయన రేపు టికెట్ ఇవ్వకపోతే ఏం కావాలి కదా, టికెట్ ఇచ్చినాను గెలిచినా చేసేది ఏంటి? ఇలాంటి పరిస్థితులు స్వప్రయోజనాల కోసం మిగతా వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళు కూడా గౌరవనీయులైన కేసీఆర్ గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, పట్టుదలతో ఉన్నారు, ఖచ్చితంగా నిర్ణయంతో ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కాంక్షతో ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా అందరూ మనసు మార్చుకొని కేసీఆర్ గారికి వెంబడి ఖచ్చితంగా మనం పనిచేసుకోవాలి, మంచిగా మనం గెలిపించుకోవాలి. అయ్యా నువ్వు అభివృద్ధి ఏం చేయలేదంటున్నావు, నీ నారాయణపురంలో ఉన్నటువంటి భూములు కానీ కరెంటు వాడుకోవట్లేదా, రైతు బంధు వాడుకోవట్లేదా, డబ్బు ఎక్కువ వాడుకోకపోతే నువ్వు ఇంకో డబ్బుడికి ఇస్తున్నా కావచ్చు, ఇంకొకరికి ఇస్తా కావచ్చు, తీసుకోపోవచ్చు. కానీ పక్క డబ్బు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అందరికీ ఒకటే విధంగా స్కీమ్లు అమలు చేస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా చైతన్యవంతమైన జిల్లా. ఈసారి మరొకసారి తప్పు చేయదు. గత రెండు సార్లు కూడా కేసీఆర్ గారు దయచేసి మంత్రి పదవి ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఈసారి మనం అడుక్కోవద్దు పది ఖమ్మం జిల్లాలో పదికి గది గెలిపించి మాకు న్యాయం కావాలని చెప్పేసి కొట్లాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. మనము అడుక్కున్న దిశగా కాకుండా తెలంగాణలో ఉన్న రాష్ట్రం ఖమ్మం జిల్లా కూడా మేము కూడా పార్టీని పటిష్టం చేసుకున్నాం, మేమంతా కలిసి కలిసి ఉన్నాం, మిమ్మల్ని అందరినీ గెలిపించుకుంటామని చెప్పేసి మరొకసారి మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మన అదృష్టవశాత్తు మీ సత్తుపల్లి నియోజకవర్గం అదృష్టవశాత్తు ఏంటంటే సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే 24 గంటలకు ఏ వ్యాపార లావాదేవీ లేవు ఆయనకి. మీ జనం తప్ప మన జనం తప్ప ఏ గోడు ఆయన పట్టదు. రాత్రి ఫోన్ చేసినా ఆయన ఫోన్ ఒకటి బిజీగానే ఉంటుంది. నేను డ్రైవర్ చేయాలి, ఎవరు చేయకపోతే ల్యాండ్ ఫోన్ చేస్తా. ఆయన ఎప్పుడు నిరంతరం మీతో మీకోసమే తప్పిస్తాడు. ఇంకో మరో అదృష్టం మీ రూపంలో వచ్చింది. పాఠశాల రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గమే